దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం అపొస్తలుల కార్యము 15వ అధ్యాయము 29వ వచనం. మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ పట్ల ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలో అక్కడ ఆయన నమ్మిన భక్తులు వారు చెప్తున్నారండి ఆయన పిల్లలకు. ఏం చెప్తున్నారు ఒక్కసారి మనం చూద్దాం. చూడండి 28వ వచనంలో అంటున్నారు, అయ్యలారా మీకు మేలు కావాలంటే మీకు క్షేమం కావాలంటే మీరేం చేయాలో దేవుడు చెప్పారు. ఆ దేవుడు చెప్పిన మాటల ప్రకారం మీరు జీవిస్తే మీకు మేలు కలుగుతుంది, మీకు క్షేమం కలుగుతుంది. దేవుడు ఏం చెప్తున్నారో చెప్పనా. 28వ వచనంలో అంటున్నారు, విగ్రహములకు అర్పించిన వాటిని మీరు తీసుకోవద్దు, వాటిని తినొద్దు. విగ్రహాలకు అర్పించినది ఉచితంగా ఇచ్చినా సరే దానియులు ఎలాగైతే మాకొద్దు, మేము విగ్రహార్పితమైనవి తినము, వాటికి మేము దూరంగా ఉంటాం అని ఎలాగైతే వారు దూరంగా ఉన్నారో అలా దూరంగా ఉండబట్టే వారికి మేలు కలిగింది అన్య దేశంలో కూడా. అలా దూరంగా ఉండబట్టే వారు క్షేమంగా ఉన్నారు అన్య దేశంలో కూడా. వారిని తీసుకుని వెళ్ళి షడ్రకు మేషకు అభ్యర్థులను అగ్నిగుణంలో వేస్తే అగ్నిగుణం వారిని ఏం చేయలేకపోయింది. దానియులు తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేసిన దానియల్ని సింహాల గుహలో దానియలు ఆ సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. వారు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా వారు క్షేమంగా ఉన్నారు, వారికి మేలే కలిగింది. అందరూ కుట్రలు చేసి వారిని నాశనం చేద్దామనుకున్నా వారు ఎవరి తరం కాలేదు వారిని నాశనం చేయటం. వారికి అందరూ శత్రువులే, శత్రువుల మధ్య ఉన్నా సరే వారు మేలు పొందుతూ అభివృద్ధి పొందుతూ స్థాయికి వచ్చేసారు. కారణం విగ్రహాలకు బలిచ్చిన వాటికి వారు దూరంగా ఉన్నారు, వారు దూరంగా ఉన్నారు. వారు అంటున్నారు, మాకు దయచేసి ఆకుకూరల భోజనం పెట్టండి పర్వాలేదు, కానీ విగ్రహాలకు బలిచ్చిన మాటతో మేము తినము, ఎందుకంటే మా దేవుని వాక్య ప్రకారం ఆజ్ఞ ప్రకారమే వాటిని తినకూడదు అని చెప్తున్నా. అంటే దేవుని ఆజ్ఞకి ఎంత లోబడుతున్నారో చూడండి. ఈరోజున మనల్ని కూడా అనేక విగ్రహార్పితమైన ఫంక్షన్స్ పిలుస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్స్కి బంధువులు తప్పక వెళుతూ ఉంటాం. వెళ్ళి వారితో కలిసి ఆ విగ్రహార్పితమైనవి తినేస్తున్నారా, అయ్యో ప్రార్థన చేస్తూ భక్తి చేస్తూ బాప్తిస్మం పొంది ఎంతో నిష్ఠగా భక్తి చేస్తున్నారు కదా, మరి దేవుని మాటను మీరు కొట్టేస్తున్నారేమో. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొద్దండి, వారితో మీరు వెళ్ళండి. వారి దగ్గరికి వెళ్ళి వారికి వందనాలు చెప్పి వారి కోసం ప్రార్థన చేసే అవసరమైతే మళ్ళీ వచ్చేసేయండి. ఆ విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొద్దండి. ఇది ఇక్కడ ఖండితంగా చెప్తున్నాడు, మీకు మేలు కలగాలంటే మీరు క్షేమంగా ఉండాలంటే ఇలా చేయండి అంటున్నాడు. ఇక రెండవది ఏముంటున్నాడు చూడండి, రక్తాన్ని తినొద్దు ఎందుకంటే అందులో జీవముంది. రక్తాన్ని తినొద్దు, రక్తపు గడ్డను కొనుక్కొని తినొద్దు, చీప్గా వస్తుందని రక్తాన్ని తినకూడదు. ఖచ్చితంగా అది పాత నిబంధన గ్రంథంలో లేవీ కాండంలో తెలియపరిచాడు ఆ సంగతులు. ఇంకో మాట అంటున్నాడు, దీన్ని కూడా అక్కడ తెలియపరిచాడు, గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు. అలా గొంతు పిసికి చంపేసిన దాన్ని తినొద్దు, రక్తం చిందించిన దాన్నే తినండి. రక్తం చిందించాలి, గొంతు నులిమి లేకపోతే గొంతు పిసికి చంపేసిన దాన్ని అలాంటి దాన్ని తినకూడదు, చచ్చిన దాన్ని తినకూడదు. దేవుడు కణితంగా చెప్పాడు. ఇంకా అంటున్నాడు, జారత్వాన్ని విసర్జించండి. జారత్వం అంటే నథింగ్ బట్ వ్యభిచారం లాంటిది, వ్యభిచారం లాంటిది. ఇలాంటి వ్యభిచారం లాంటి దాన్ని దూరంగా ఉండండి. నీ కాని భర్త, నీ భర్త కాని వ్యక్తితో దగ్గరగా వెళ్ళొద్దు, నీ భార్య కాని వ్యక్తికి దగ్గర వెళ్ళొద్దు, అలాంటి ఆలోచనలు కూడా రాలొద్దు, అలాంటి చూపులు కూడా చూడొద్దు, అలాంటి వాటికి దూరంగా ఉండండి, వాటిని విసర్జించండి. దేవుడు అసహించుకునేవన్నమాట ఇవన్నీ. ఇవి దేవుని ఆజ్ఞలుగా వారికి తెలియపరిచాడు. ఎప్పుడైతే ఇవి తెలియపరిచాడు, వీటిని మీరు విసర్జిస్తే, వీటిని విసర్జించి ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉంటే మీకు మేలు కలుగుతుంది, మీరు క్షేమంగా ఉంటారు. ప్రతి ఏం పెట్టారా, ఆల్టుగెదర్ ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనకి ఆది కాండం మొదలుకొని బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు మనకు తెలియపరిచాడు. వాక్యాలు మనం వింటూ ఉన్నాం, వింటూ ఉన్న దేవుని వాక్యాలు నిజంగా ఏదో జోక్గా దేవుడు రాసి పెట్టలేదు, ఏదో కాలక్షేపానికి వినటానికి దేవుడు రాసి పెట్టలేదు,
ఏమేమైతే మనం చేయకూడదు అని దేవుడు చెప్పాడు వాటిని చేయటం మానేసినప్పుడే మనం క్షేమంగా ఉంటాం, మనకు మేలు కలుగుతుంది. ఏమేమైతే చేయమని దేవుడు ఆజ్ఞాపించాడో వాటిని చేసినప్పుడే మనకు మేలు కలుగుతుంది, మనం క్షేమంగా ఉంటాం. నోవహుకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆఖరి వచనం మనం చూస్తే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు నోవహు చేశాడు. దేవుడు చెప్పిన ప్రకారం నోవహు చేస్తే ప్రపంచమంతా ప్రళయంతో సర్వనాశనం అయిపోయినా నోవహు తన ఇంటి వారందరూ మాత్రం క్షేమంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఈ రోజున దేవుని ఆజ్ఞను పాటించిన వ్యక్తులు, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం పాటించిన వ్యక్తులు, వారి పిల్లలు, వారి కుటుంబం క్షేమంగా ఉంటారు. చుట్టుపక్కల పరిస్థితులు ఎంత విషమమైనా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా, ఎంతమంది ఏకమై కుట్ర చేసినా, ఎలాంటి రాజకీయాలు చేసినా, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చినా మీరు క్షేమంగా ఉంటారు, మీకు మేలు కలుగుతూ ఉంటుంది. అలా జరగాలంటే దేవుని ఆజ్ఞను అనుసరించి మనం నడుద్దాం, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుద్దాం. ఈరోజు దేవుడు చెప్పిన ఈ మాటలను మనం అనుసరించి నడుద్దామా? అలా నడిచి దేవుని అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి, మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక అన్నారు. మాకు అవి కలగాలంటే మేము ఏం చేయాలో మీరు చెప్పారు. అలా జీవించే కృపనిచ్చి వాటిని పొందుకునే సహాయం మాకు అనుగ్రహించమని కొద్ది మనలో నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దయచేసి చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు, ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లు ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.